ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పేద ప్రజలు వలస కూలీలకు ఆపణహస్తం అందిస్తున్న మానవతావాదులు. లాక్డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కరోనాపై అవగాహన చిత్రపటాలు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలు సామాజిక దూరం స్వీయ నియంత్రణ పాటించాలని కమిషనర్ పిలుపు. లాక్డౌన్ నేపథ్యంలో తిలక్ నగర్లోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి ఆర్థిక సహాయంతో పేదలకు సరుకులు పంపిణీ చేసినట్లు నిర్వాహకుల వెల్లడి. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్లో పేద ప్రజలకు గురువారం ఉదయం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ బుద్ధార్తి సత్తమ్మ రామచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాతలు కిషన్ రావు, రామారావు, హనుమంతరావు సహకారంతో రాజీవ్ నగర్ పరిధిలోని 300 మంది పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలను అభినందించారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు పేద ప్రజలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కరోనా వ్యాధి దృష్టిలో పెట్టుకుని రాజీవ్ నగర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. ఒక రాజీవ్ నగర్ అది మంచి చాలా ప్రాంతాల్లో ఎన్టీఆర్ గౌతున్నారు, అదేవిధంగా గాంధీ నగర్, ఆండల్ నగర్, తిలక్ నగర్, చాలా ఒడ్డర్ కాలనీ, చాలా ప్రాంతాల్లో పేదత్వం ఉన్నారు. అదే కాకుండా మిగతా వార్డల్లో కూడా పేదత్వం ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తమ్మ రామచంద్ర కౌన్సిలర్ గారు, మరి ఈ ప్రాంతానికి బాగా మంది పేదత్వం ఉంది అనే ఆలోచనతో తాను దాదాపు ఒక 200 మందికి తాను స్వతంగా ఒక్కొక్క మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఈ సందర్భంలోనే మానవ దృక్పథంతో మంచి ఆలోచనతోటి ముందుకొచ్చారు. ఒకటేమో బ్రెడ్ కంపెనీ కిషన్రావు గారని క్వాలిటీ బ్రెడ్ వారు, రామారావు గారని ఇక్కడనే జమ్మూ నగర్లు ఉంటారు, అక్కడ తిమ్మాపూర్లో వారి ఫంక్షన్ హాల్ ఉంది, వారు కూడా ఒక మంచి ఆలోచనతోటి వారు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కిషన్రావు కిషన్రావు కుటుంబ సభ్యులు, హనుమంతరావు గారు దాదాపు ఒక 300 మందికి ఇవి ఇవ్వడం జరిగింది. ఇది పప్పు కానీ నూనె కానీ మిగతా ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే వారిని కూడా ఈ సందర్భంలో
మేమంట ప్రయాపదిలో వాళ్ళకు ఏం సంబంధం లేకున్నా మరి ఒక మాట అడగడం తోటి వారు ముందుకు వచ్చి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆ రెండు కుటుంబాలని నేను ప్రత్యేకంగా అభివందనాలు వారికి చెప్పడం జరుగుతుంది భవంతులు అన్ని విధాలా ఇంకా వారు ఆర్థికంగా వృద్ధి కావాలని కూడా నేను భవంతులు కోరడం జరుగుతుంది మరి సందర్భంలో మంచిగా చాలా మంది ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొంతమంది కూడా రేషన్ కార్డు కొంతమందికి అవసరం లేని వాళ్ళు దయచేసి మనవి చేస్తున్న ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అలాంటి రేషన్ కార్డు మరి లేని వారికి ఇస్తే పాపం వాళ్ళ లాభం జరుగుతుంది ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు 100కి 100% రేషన్ కార్డు లేని వాళ్ళు 100కి 100% రేషన్ కార్డు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకు మరి కౌన్సిలర్ గారు పూర్తిగా దాన్ని సిస్టమేటిక్గా సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రభుత్వ పరంగా ఒక మనిషికి 12 కిలోలు ఒక కూపన్కు 1500 రూపాయలు మరి బ్యాంకు ద్వారా ఇస్తున్న సందర్భాలు ఇంకా దాతలు కూడా ముందుకొస్తున్నారు ఒక ఇదే కాకుండా మెయిన్ అన్ని మిగతా వాళ్ళు కూడా వాస్తవంగా పేదత్వం ఉన్న వాళ్ళు కూడా సర్వే చేసి వాస్తవంగా అంటే ఎలాంటి ఆదరణ లేని వాళ్ళు కనీసం బియ్యం కూడా లేని వాళ్ళకు అది కూడా కొంతమంది దాత ముందుకొస్తున్నారు దాదాపు వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది అది ఒకటి రాజీవ్ నగర్ తెలంగాణ నగర్ గాంధీనగర్ ప్రాంతానికి సంబంధించిన నిరుపేదలు రేషన్ కార్డు లేని వ్యక్తులందరినీ ఒక సర్వే చేసి మరి ఆ వార్డు కౌన్సిలర్ బుద్ధర్తి సత్యమ్మ రామచంద్ర గారు మరి ఒక సర్వే ప్రకారం వాళ్ళందరినీ లబ్ధిదారులను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది దాతలు ఈనాడు కిషన్ రావు గారు అదేవిధంగా హనుమంతరావు గారు రామారావు గారు వారు ఏదైతే మరి ఒక 200 మందికి 300 మందికి మేము ఒక సాయం చేయాలా ఈ కరోనా వ్యాధి వల్ల పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతుండడానికి ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో వారందరికీ కడుపు నుండి అన్నం పెట్టాలనే ఆలోచనతో ఈనాడు వంట సామాన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో చాలా పప్పులు నూనెలు ఉప్పులు అదేవిధంగా బియ్యంతో సహా అనేకమైన తినుబండారాలు వంటలకు ఉపయోగపడే వస్తువులన్నిటినీ మరి వాళ్ళు ఇస్తున్నారు కనుక వారికి పేరు పేరున ధన్యవాదాలు ఏదైతే ఒకటవాడు రాజీనగర్ గాంధీనగర్ తెలంగాణ నగర్ ప్రజలందరికీ బుద్ధార్తి సత్యమ్మ ఒకటవాడు కౌన్సిలర్ వేరు నుంచి మాజీ కౌన్సిలర్గా నా వేరుగు నుంచి అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే సాహెబ్ చెప్పంగానే మరి ఇద్దరు దాతలు వారికి తోచిన విధంగా పెద్ద ఎత్తున మా రాజు నగర్ గాంధీనగర్ తెలంగాణ నగర్ ప్రజలందరికీ తల్లులకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు బీదవాళ్ళు కాబట్టి వెనకబడ్డవాడు కాబట్టి వాళ్ళ చేతుల మీద రామారావు గారు వారి పుత్రు కిషన్రావు గారు హనుమంతరావు గారు పెద్ద ఎత్తున వారు కూడా వంట సామాగ్రి మరి ఇక్కడ సహాయం చేస్తారు ఇక్కడ వల్ల పుణ్యం పురుషార్థం వస్తుంది మరి మా వంతు మాతో అయినంత వరకు కూడా ఒక కౌన్సిలర్గా ఆమె మా భార్య వెరుగు నుంచి మా వెరుగు నుంచి ఇతోధికంగా మొన్న ఒక 100 మందికి ఇవ్వడం జరిగింది ఇవాళ ఒక 200 మందిలో మా వంతు సహకారం కూడా ఉంది మరి మేము కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇంకో 100-150 మందికో 200 మందికో మళ్ళీ 2-3 రోజులల్లో మళ్ళీ సాయం చేస్తాం కేవలం ఇది రేషన్ కార్డులు లేని వాళ్లకు బీద వాళ్లకు ఎమ్మెల్యే సాహెబ్ చెప్పిన దాని ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది అతి బీద వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డులు లేకుంటే రాజీనగర్ల గాంధీనగర్ల అక్కడ తెలంగాణలో నివసిస్తుండ్రో వారికి మరి ఈ సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ వేరే వాళ్ళు అన్యదా భావించకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కూడా సహాయం చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. రాజీవ్ నగర్ గాంధీనగర్ తెలంగాణ నగర్ కార్మికులకు పనులు దొరకక చాలా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా పెద్దలు మంత్రుల శాసనసభ్యుడు దివాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈరోజు వంట వస్తువులైనటువంటి ఆలుగడ్డలు మిర్చి మన ఒక బ్రెడ్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఆలుగడ్డలు ఇతర వంట వస్తువులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దివాకర్ రావు గారికి ఆరోగ్య మున్సిపల్ చైర్మన్ పెంటరాయ గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రపటాలు వేశారు. కరోనా వైరస్ సోకకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే పనులతో ఈ చిత్రపటాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి చిత్రపటాలు పరిశీలించి చిత్రకారులను అభినందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం సంతోషదాయకమన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సామాజిక దూరం స్వీయ నియంత్రణ పాటించి కరోనా వైరస్ ను పారదోలాలని పిలుపునిచ్చారు.
मन करोना कबंध हस्ताल उन्मु इधे अंटे देवड़ दय वाल मन मंचिर्याल टाउन की संबंधी इलांट पॉजिटिव केस इधला कंटिन्यू चुस्काले प्रजलू प्रभुत्म गाइडलाइंस फॉलोअत उसी दीन भाग में मेमू अटे इम्यूनिटी एवरकते निरोधक शक्ति पुचा की कोई फ्रूट्स तिना अवसर अभी सिट्रस फ्रूट्स मन तीन आ चिना मेसेज इवानी मेम आर्ट वे जी दी मैं टाउन की संबंधी अद्यक्ष पेंटिंग असोसिएशन अद्यक्ष नरसिंह गारु वाल टीम इवा पोदन मार्निंग सेवन टू इप्ड वरकू वाल कष्टपड़ी रे चोट मन की मेसेज इच्छे आर्ट वेय जी चला बचिंद सर और प्रजलू इन रोजल मनमेम चाने का दयचे इपड़ मन देशा के रकंद उपयोगपड़ता सोशल डिस्टेंस मेंटेन द्वारा मन देशा सहाय पड़े वाली एंकंटे पक् देश चूसक चालेन मरण संभव अट्ला मन देवड़ देवल मन मन भारत देश चाल वरक सेफ सैड आईना डेली कोई केसेस राव टेंशन अंदर की दयचे इवी चिना इंटे उबी प्रभुत्म मन की फ्रूट्स का वेजिटेबल अंटे एसेंशियल कमोडिटीज़ की संबंधी इलांट रेस्ट्रिक्शन काबट्टी मेरुना इंडल आई फुड अला अवाइड नेचुरल दोरके सीजनल फ्रूट्स अभी तीसुकोनी करोना मन खचिता तरमे प्रयत्न चेद्दाम दीनिकंदरू मा कोऑपरेट चेयाली इकड़ आर्ट वेसा ये अंदर की कूडा नेनु थैंक्स चेप्तुन्नानु चाला बागा मेसेज इच्चारु मेम कोन्नि ऐडियास मेम मामूलुगा इच्चामु दान्नि इंका एलिवेट चेस्तू वाळ्ळ ओन्गा वाळ्ळकुन्न ऐडियास तो वाळ्ळ कलनु कूडा इक्कड पेट्टडं जरिगिंदि చాలా బాగా వచ్చింది అంటే ఇక్కడ వేయడంలో ఉద్దేశం ఇది ఈ రోడ్ లో వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది క్యాచ్ చేస్తారు చేసి ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎట్ ది సేమ్ టైం శానిటేషన్ పరంగా కూడా దయచేసి మా శానిటరీ సిబ్బందికి హెల్ప్ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి మీరు ఇళ్ళల్లో ఉన్నప్పుడు తడి చెత్త పొడి చెత్త గనక వేరు చేసి ఇస్తే మాత్రమే మున్సిపల్ సిబ్బంది తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అలా కాకుండా మీరు కల్పి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి దయచేసి ఇది గుర్తించి మన టౌన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వాళ్ళ ఇంటి నుండే వేరు చేసి మున్సిపల్ వాహనానికి ఇచ్చి ఈ మున్సిపల్ అభివృద్ధికి మనం ఈ కరోనా నిరోధకానికి అన్నిటికీ మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఏ క్యాబిన్ ప్రాంతంలో నివసించే పేద ప్రజలకు గురువారం బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు మాజీ కౌన్సిలర్ బగ్గని రవికుమార్ తో పాటు పెద్దల రాయమలు సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న స్థానికంగా నివసించే పేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయకరంగా చేసిన నిర్వాహకులను అభినందించారు లాక్డౌన్ ముగిసే వరకు పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగల రాజేశం మహమ్మద్ అలీ పేదల కార్తీక్ కృష్ణ వేణు విజయ పద్మ సత్యం రమేష్ సారయ్య తదితరులు పాల్గొన్నారు Thank you.
పన్నెండవ వార సంబంధించిన ప్రజానికానికి పేదత్వం ఉన్న ప్రజానికానికి ఈ ప్రాంతంలో గతంలో కన్సల్ట్ చేసిన రవి గారు అదే విధంగా వారి మిత్ర బృందం దాదాపు ఒక 15 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఈనాడు పెద్దల రాయమల్లు గారి కుటుంబ సభ్యులు మొత్తం దాదాపు 150 కుటుంబాలకు కూరగాయలు ఇచ్చే కార్యక్రమం అదే విధంగా బిఏమేమో ఈ ప్రాంత కొంతమంది ముఖ్యులు మరి కలెక్ట్ చేసి 150 మందికి 5 కిలో చొప్పున బియ్యం కూడా ఇస్తున్నారు ముఖ్యంగా మచల పట్టణంలో ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్ గా ఉన్న బగ్గన్ రవి గారు ఒక పద్ధతి ప్రకారంగా దాదాపు 15 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇతరుల సహకారంతోటి తాను అనుకోండి తన మామగారు అనుకోండి మిగతా వీళ్ళ మిత్ర బృందం అందరూ సహకరించుకుంటూ పెద్ద ఎత్తున మార్నింగ్ టిఫిన్ పెట్టే కార్యక్రమం అనుకోండి కూరగాయలు ఇచ్చే కార్యక్రమం బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇది బహుత్తరమైన కార్యక్రమం మరి ఇక్కడ మాజీ కౌన్సిలర్ బగ్గన్ రవి గారు చేస్తున్నారు ముఖ్యంగా చేయడానికి గల కారణాలల్ల మీకు తెలుసు కరోనా వ్యాధి వచ్చిన సందర్భంలో పూర్తిగా లాక్డౌన్ ఉన్న సందర్భంలో ఎవరు కూడా బయటికి వెళ్ళడం వీల్లేదు మరి ఇళ్ళలో ఉన్న వారికి కొంతమందికి రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అతను కూడా మరి ఇస్తున్న సందర్భాలు మరి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఈనాడు ఇచ్చిన కూరగాయలు ఇచ్చిన పెద్దల రాయమల కుటుంబం అనుకోండి తర్వాత దీనికి మిగతా బియ్యం ఇచ్చిన కుటుంబాలు అనుకోండి ఈ ప్రాంత మాజీ కౌన్సిలర్ రవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కరోనా విషయంలో బాగా జాగ్రత్త పాటించాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే మన జిల్లా ఇంత మన జిల్లాకు రాలేదు రావద్దని అందరూ కోరుకోవాలి భగవంతుని కోరుతున్నాం మన జిల్లాకు రావద్దు అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ మన రాష్ట్రంలో తగ్గాలి దేశంలో తగ్గాలి ప్రపంచంలో తగ్గాలి ఈ కరోనా వ్యాధి పడకుండా అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం కరోనా వల్ల కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టిన లాక్డౌన్ సందర్భంగా గత 22 నుండి ఇప్పటి వరకు అందరూ లాక్డౌన్ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి కరెక్ట్గా పాటించడం జరుగుతుంది కాకపోతే దాదాపు నిరుపేదలు మా ఏక్యాపిన్ డౌన్ గోపాలవాడ వేముగర్తి ఏళ్లలో చాలామంది ఉన్నారు కాబట్టి మా వంతు సాయంగా మా దగ్గర ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మేము మా ఆధ్వర్యంలో మా మామయ్య గారు అలీబాయి వీళ్ళంతా ఒక వేదిక ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఆకలితో అమరించే వాళ్ళందరికీ మా ద్వారా రైసు 5 కిలోల రైసు మరియు కూరగాయలు ఈ విధంగా ప్రతి ఒక్కరికి చెందాలని రోజు 50 నుంచి 100 మందికి రోజు పంపిణీ చేయడం జరుగుతుంది మా ద్వారా ఈరోజు ఇక్కడ ఈ ఏక్యాపిన్ డౌన్లో 150 మందికి కూరగాయలు పెద్దాల రాయమాలు పెద్దాల కార్తీక్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా రైసు మాత్రం మన అరకాల విజయ టోపి రవి ఇట్లా చాలామంది మా కార్యకర్తలు రైస్ను డొనేట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఏక్యాపిన్ డౌన్లో దాదాపు 150 కుటుంబాలకు డోర్ టు డోరు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు నడిపల్లి దివాకరరావు గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా అందరికీ ఇవాళ పంచడం జరిగింది అదేవిధంగా నిత్యం మన వాడలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ సిబ్బందికి గత 22 తారీఖు నుండి స్టార్టింగ్ అలీబాయి గారు మహమ్మద్ అలీ గారు వాళ్ళు ఒక వారం 10 రోజులు వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా అదే కంటిన్యూషన్లో అంగల్ రాయశం గారు వాళ్ళ ఇంటి వద్ద డైలీ ఇప్పటి వరకు టిఫిన్లు శానిటేషన్ సిబ్బందికి వాటర్ సప్లై సిబ్బందికి వాళ్ళు మన బాగోలు చూసేవాళ్ళు కాబట్టి మొత్తం నీట్నెస్ క్లీన్గా ఉంచేవాళ్ళు కాబట్టి వాళ్ళకు మనం పెట్టాలన్న ఉద్దేశం కిందట డైలీ వాళ్ళకు టిఫిన్ పెట్టడం జరుగుతుంది ఇలా ఇంకా ఎవరికైనా రాని వెడల ఎవరైనా మా ముందుకు తీసుకొస్తే వారికి కూడా మా ద్వారా అందించే కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు కూడా మేము అమలివాడలో మన కోచమ్మ టెంపుల్ దగ్గర మన మునీర్ వారి ఆధ్వర్యంలో ఒక 60 మందికి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఈ లాక్డౌన్ పీరియడ్ ఎత్తేసే వరకు ఇదే విధంగా మా ఆధ్వర్యంలో అందరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాతో సహకరిస్తున్న మిత్రబృందం మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జైతాను అండి మంచిర్యాల నుంచి మేము డ్రాన్ నుంచి మాట్లాడుతున్నాము గత నెల 20 తారీఖు నుంచి కరోనా మహమ్మారి వల్ల దేశమంతా లాక్డౌన్ చేయడం జరిగింది అదేవిధంగా మేము షాపులలో అదేవిధంగా ట్రైన్లలో 20 రూపాయలు బిచ్చాటం చేసుకుని జీవనం కొనసాగిస్తుంటాం అలాంటిది ఇప్పుడు లాక్డౌన్ కారణంగా మాకు ఎలాంటి దుర్భరమైన పరిస్థితి ఎదురవుతుంది అందువలన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని కొంచెం చేరవేయాలని కోరుకుంటున్నాము అంతే మేము మా దానికి రేషన్ కార్డులు కానీ పింఛన్
పెన్షన్లు కానీ ఆధార్ కార్డులు కానీ అలాంటివి ఏవి మాకు లేవు. అవి కూడా మాకు ప్రభుత్వం కల్పించి మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎట్లాంటి సదుపాయాలు లేవో, ఇళ్ళు లేవు, ఇళ్ళు కిరాయి ఇవ్వాలన్నా కానీ కొంచెం ఎక్కువ వెనక ఆడుతున్నారు అందరూ. అదేవిధంగా ప్రభుత్వం మాకు ఇళ్ళు సదుపాయాలు అవి అన్ని కల్పించి మమ్మల్ని కూడా చేరదేయాలని కోరుకుంటున్నాము. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు చేయడానికి ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము. అట్లాంటివి కూడా ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తలేదు. ఉద్యోగాలు ఇంకా ప్రతి రంగంలోనూ మేము ముందుకొచ్చి మేము అన్ని రంగాలలో పనిచేస్తామని కోరుకుంటున్నాము. ప్రభుత్వం మమ్మల్ని కొంచెం చేరదీయాలని కోరుకుంటున్నాము. మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని చిన్నంబట్టి వాడలో బుధవారం వలస కూలీలకు అన్నదానం చేశారు. వార్డుకు చెందిన గోదారి రాములు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు లింగమూర్తి, రాజయ్య, శ్రీనాథ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ సుధమల హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని పేద ప్రజలు వలస కూలీలకు అన్నదానం చేశారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నదానం చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డు నెంబర్ 5లో ఈరోజు మరి కరోనా తీవ్రరూపం దాస్తున్న సందర్భంలో మరి మా ప్రాంతంలో వలస కూలీలు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళకి ఏ విధంగా మరి ఆకలితో అలమటిస్తున్నారు అనే ఒక ఆలోచన రావడం, వాళ్ళందరినీ ఆదుకుందామని ఆలోచనతో మరి గోదరి లింగమూర్తి వాళ్ళ దంపతులు కలిసి గోదర్ శ్రీనాథ్ గోదర్ రాజన్న గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వలస కూలీలకు మరి ప్రాంతంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 300 మంది ఈరోజు ఇక్కడ మరి భోజనం చేయడం జరిగింది. కాబట్టి వలస కూలీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఆకలితో అలమటిస్తున్నప్పటికీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో మరి గోదర్ లింగమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మాకు అన్నదానం చేయడం సంతోషంగా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చాలామంది భోజనం చేసి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకటే మరి మా ప్రాంతంలో ఎవరైతే ఆకలితో అలమటించద్దని ఇక్కడ ఉన్నటువంటి మా 5వ వార్డు మరి ప్రజలు పెద్ద మనుషులు అందరూ సంయుక్తంగా దాదాపుగా ఒక 15 రోజుల నుండి మరి మా ప్రాంతంలో నిత్యం అల్పాహారం పెట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి మొన్ననే తిరుమల కాలనీకి చెందినటువంటి అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ వలస కూలీలకు 50 మందికి బియ్యం ఇవ్వడం, కాకతీయ కాలనీకి చెందిన వాళ్ళు కూడా 50 మందికి ఇవ్వడం, మరి సాయికుంట ప్రాంతంలో ఉన్నటువంటి చర్చి వాళ్ళు కూడా 50 మందికి ఇవ్వడం, ఈ ఇవ్వడమే కాకుండా మరి ఇంకా మనం ఆకలి తడిసిన భోజనం పెట్టాలని మరి మొన్ననే అవునూరి తిరుపతి రవి గారు అన్నదమ్ములు కలిసి మొన్న భోజనం పెట్టడం జరిగింది. మరి ఇది కరోనా వ్యాధిని మనం మన ప్రాంతం తరిమి కొట్టాలంటే మనమందరం కూడా దూరంగా ఉండాలి. వీలైన కాడికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉన్నట్టయితే తప్పనిసరి అరికట్ట వాళ్ళు అవుతాం. మరి మన కోసం రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి మరి పోలీస్ అధికారులు, డాక్టర్సు, మున్సిపల్ సిబ్బంది మరి మన ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నటువంటి మరి ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మరి సోదరులకు కూడా నేను ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మంచిర్యాల మున్సిపాలిటీ 31వ వార్డులో టీఆర్ఎస్ యూత్ నాయకులు హతిక్, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు గత 10 రోజులుగా అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, వార్డు కౌన్సిలర్ సురేష్ బల్దువా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని పేద ప్రజలకు అల్పాహారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం పేద ప్రజలకు అల్పాహారం అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లాక్డౌన్ వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి
ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయల నగదు పంపిణీ చేస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించి లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇళ్లలోనే ఉండి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ తివారి, బ్రిజ్గోపాల్ హారిక్, హైమద్, హరీష్, రాజేష్, నియామత్, సాయి తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ సురేష్ బల్దో గారు, అదేవిధంగా ఈ ప్రాంత యువకులు ఆర్థిక్ గారి ఆధ్వర్యంలో పేదవుతున్న వారికి మరి లాక్డౌన్ సందర్భంలో తినడానికి ఇబ్బంది కలుగుతున్న అవసరం తోటి రోజు సాయంత్రం వెజిటేబుల్ బిర్యానీ అందజేస్తున్నారు. ప్రత్యేకంగా యువతను అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా పేదవుతున్న వారికి మరి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కూడా ప్రతి రేషన్ కార్డులో ప్రతి వ్యక్తికి 12 కిలోలు, అదే కాకుండా ఒక కార్డు హోల్డర్కు 1500 రూపాయలు మరి బ్యాంక్ మన మొన్ననే డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. ఇండ్ల ఉన్న వారికి ఆదుకునే ఆలోచనతో బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో చాలా ప్రాంతాల్లో పేదత్వం ఉంది, చాలా వాడల్లో అక్కడక్కడ రేషన్ కార్డు కూడా కొంతమంది ఉపయోగించుకోకుండా పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అక్కడక్కడ అసలే పేదత్వం ఉండి తినడానికి ఇబ్బంది కలిగేవాళ్ళు, రేషన్ కార్డు లేక ఇబ్బంది పడే వాళ్ళకు ఏ వాడు కావాడ ముందుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి ఏదో రకంగా తినడానికి తిండి కల్పించడానికి మరి దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఈ కరోనా వ్యాధి నివారణ కోసం మనమంతా డిస్టెన్స్ను పాటిస్తూ పూర్తిగా మన జిల్లాలో చోకకుండా దాన్ని తరిమి కొట్టవలసిన బాధ్యత అందరిపై ఉంది. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఎట్టి పరిస్థితుల్లో అది రోజు తగ్గుకుంటూ రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఒక 20 రోజుల నుండి మా 31 వార్డు మా అతిక్ భాయ్ ఆధ్వర్యంలో మా టీఆర్ఎస్ యూత్ అందరు కలిసి ఒక వెజిటేబుల్ బిర్యానీ దాదాపు ఒక వాడల కూలీ పనిచేసే వాళ్ళు, ఒక తర్వాత లేబర్స్ కానీ అది మేస్త్రి పని కానీ ఏమైనా రిక్షా వాళ్ళు కానీ అది, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 150 మంది, దాదాపు ఒక 200 మంది వరకు వెజిటేబుల్ బిర్యానీ రోజు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి దాదాపు ఈరోజు 22 రోజులు అవుతుంది కంటిన్యూ, ఎందుకంటే మొత్తం ఎందుకంటే ఈ వ్యాధి ప్రపంచం మొత్తంలో గడగడలాడిస్తుంది. మంచి మంచి చైనా, అమెరికా అటువంటి దేశాలే పరేషాన్ ఉన్నారు దీని గురించి. మనకి ఏంటంటే మన తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు, అటు మన కేసీఆర్ గారు ఒక్కడే చెప్తున్నారు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకూరి, ఏదైనా బయట వెళ్ళినా కూడా ఏమైనా ఎమర్జెన్సీ పని ఉంటే సోషల్ డిస్టెన్స్ దాదాపు ఒక 5-6 ఫీట్లు దూరం ఉండి ఏదైనా మాట్లాడి ఏమైనా కొనే వస్తువులు కొనడానికి కూడా ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళూరి బయటికి, లేకుంటే లేదు. ఇక్కడ మన ఎమ్మెల్యే సాహెబ్ కూడా అదే చెప్తున్నారు ప్రతి కాడ తిరిగి ఒక్కటే, దాదాపు ఈ మంచిర్యాల జిల్లాల రోగం రాకుండా కారణం అంటే ఇటు మన అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంటు డాక్టర్స్ కానీ అని, తర్వాత మన మున్సిపల్ కానీ అది, మన ప్రజలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా రోజు వెళ్ళి ఒక్కటే చెప్తున్నారు, ఎక్కడైనా మార్కెట్ ఏరియా ఎక్కడైనా పోయి ఒక్కటే చెప్తున్నారు మనం రోగాలు రాకుండా చూసుకుని అమ్మ కొంచెం దూరం ఉండరు, 5-6 ఫీట్లు దూరం ఉండరు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళరు, లేకుంటే లేదు. నేను ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే 20వ రోజు మా ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే దివాకరరావు గారిని పిలవడం జరిగింది. ఎందుకంటే మా యూత్ పిల్లలు రోజు వాళ్ళే దాదాపు బిర్యానీ చేసుకుడు, వాళ్ళే కటింగ్ చేసుకుంటే, వాళ్ళు కూరగాయలు కానీ ఏమైనా వెజిటేబుల్ కటింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే ప్రజాసేవయే మాధవ సేవ, అది ఒక్కటే మనకు ఉన్నది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా మా ఆతిక్ భాయ్ ఆధ్వర్యంలో ఎవరెవరు కష్టపడతాను అందరికీ చేతుల్లో జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు 31వ వార్డులో దాదాపుగా 20 రోజుల నుంచి వెళ్ళి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో మా 31వ వార్డు ప్రజలందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని మేము చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంలో అతిథిగా మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, మాకు సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుపేద వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇటువంటి ప్రోగ్రాంలు అందరూ చేయాలని మేము అందరినీ కోరుతున్నాము. మంచిర్యాల పట్టణంలోని కాళేశీ రోడ్లో పేద ప్రజలకు గురువారం ఉదయం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నస్పూర్ మాజీ సర్పంచ్ రాచకొండ గోపాలరావు, ఎమ్మెల్యే దివాకరరావు ఆదేశాల మేరకు కాలేజ్ రోడ్ పరిధిలోని 180 మంది పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు పేద ప్రజలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
టీఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యక్షుడు గొంగల శంకర్, నస్పూర్ మాజీ సర్పంచ్ గోపాలరావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, విద్యుత్ బాబు గారు, నా తోటి సహోదరులు అందరూ కరోనా గురించి నాకు తోచిన సాయం చేయాలని అనుకున్నా. వారి కేసీఆర్ గారు అనుసరించిన ప్రకారమే మేము ఇక్కడ 180 మందికి 1 కిలో కందిపప్పు, 1 కిలో ఆలుగడ్డలు, 1 కిలో చింతపండు, 5 కిలోల బియ్యం అందరికీ 180 మందికి దానం చేస్తున్నాను. నా తోచిన విధంగా అందరూ ఇదే ప్రకారంగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోని, వారి యొక్క ఆజ్ఞతోని, ఈరోజు విద్యుత్ బాబు గారి ఆజ్ఞతోని ఈరోజు మన నియోజకవర్గంలో ఎవరు కూడా ఉపవాసం ఉండొద్దని అందరికీ, మొత్తం మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి, మా యొక్క కార్యకర్తలకు అందరికీ, మా యొక్క ఎమ్మెల్యే గారు ఎవరికి ఏమైనా అయినా కానీ వాళ్ళందరికీ ఆదుకోవాలి మీరు అందరూ అని చెప్పారు. గౌరవ మన గోపాలరావు గారు ఇవాళ వారు వాళ్ళ కుటుంబం 180 పాకెట్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. వారికి, వారి పిల్లలకు ఆ భగవంతుడు ఆశీస్సులు చేకూరుతాడని అనుకుంటున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోని మేము యొక్క ఏ ఒక్కరికి కూడా ఏమైనా అవసరం ఉండదంటే మా వాళ్ళకి ఎవరో చెప్పినా కానీ మేము ఏ రాత్రి పగలైనా కానీ మేము వాళ్ళకు సహాయం చేసేందుకు ఉన్నామని తెలుసుకున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల హైటెక్ సిటీ ఆధ్వర్యంలో గురువారం లయన్స్ సభ్యులు కేమిడి రాజు, కుమారుడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ప్రతిరోజు పని చేసుకుని బతికే వారికి పనులు లేక, ఇంట్లోనే ఉండడం వలన తినడానికి తిండి లేక వారు పడుతున్న ఇబ్బందిని చూసి 10 మంది నిరుపేదలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల హైటెక్ సిటీ ప్రెసిడెంట్ సత్యపాల్ రెడ్డి, కార్యదర్శి రమేష్ కుమార్, కేమిడి రాజు, తోట తిరుపతి, కేమిడి చరణ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ హైటెక్ సిటీ లయన్స్ సభ్యులు శ్రీ కెమిడి రాజు గారు, వారి బాబు కెమిడి చరణ్ బర్త్డే సందర్భంగా మా 29వ వార్డులో ఉన్నటువంటి ఒక ముగ్గురికి వారి బర్త్డే సందర్భంగా ఈరోజు నిత్యావసర సరుకులు అందించ జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే లాక్డౌన్ సందర్భంగా అందరూ కూడా వారి వర్క్ పనులు చేసుకోకుండా ఇంట్లో ఉండడం వల్ల వారికి వచ్చే ఆదాయం రాక చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి మేము గత 15 రోజులుగా ప్రతిరోజు కొందరిని సెలెక్ట్ చేసుకొని వారికి నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా లయన్ సభ్యులు రాజుగారు కూడా ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా నేను ఏదన్నా ఎవరికన్నా ఏమన్నా సాయం చేస్తానని వారు నాకు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము ఒక ముగ్గురికి 1000 నుంచి 1500 ఒక్కరికి రేపు ఇంటి సామాగ్రి ఒక్కొక్కరికి అలా ముగ్గురికి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను 29 వారు ప్రజలకు తెలియజేసింది, మేము గత 15 రోజుల నుంచి మా వార్డులో ఉన్నటువంటి ఎవరికైతే అవసరం ఉన్నటువంటి వారికి ఇప్పటికే దాదాపు ఒక 40 మందికి
మేము ఇలా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఇక రాబో రోజుల్లో ఇంకెవరున్నా కూడా మేము తెలుసుకొని పర్టిక్యులర్ వారికి తప్పకుండా అందిస్తాం మీరందరూ కూడా ఏదైతే మన కరోనా నివారణ కోసం మనం పాటించవలసిన పద్ధతులు ఏదైతున్నాయో ఇంట్లోనే ఉండటం ఇతర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డిస్టెన్స్ మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుడు అలాగే శానిటైజర్ తోటి నిత్యం చేతులు కడుక్కోవడం మాస్కులు ధరించడం ఇవన్నీ జాగృతలు తీసుకుంటూ ఎందుకంటే ఇప్పటికే దేశం మొత్తం కరోనాతో అల్లాడుతున్న ఒక మంచిర్యాల జిల్లాలో మాత్రం ఇప్పటివరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకుండా మనం చాలా సంతోషంగా ఉన్నాం దీన్ని ముందు ముందు కూడా మనం ఇలానే కొనసాగించాలంటే ఈ పద్ధతులన్నీ పాటిస్తూ మనం కరోనాని మన దరిన చేరకుండా మనందరం కూడా పాటుపడదాం ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు మా లయన్స్ సభ్యులు కెమిడి రాజు గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజే బర్త్డే జరుపుకున్నటువంటి కెమిడి చరణ్కి మా లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ సభ్యులకు మరియు మా 29వ వార్డు ప్రజలందరికీ కూడా మేము ఈరోజు హైటెక్ సిటీ కాలనీ 29వ వార్డుకు సంబంధించినటువంటి హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ సభ్యులు కిమిడి రాజు గారి దంపతుల యొక్క కుమారుడైనటువంటి కిమిడి చరణ్ జన్మదినం సందర్భంగా మరి వారు కరోనా వైరస్ మూలంగా ఏదైతే ప్రభుత్వము లాక్డౌన్ ప్రకటించిందో మరి దానివల్ల వలస కార్మికులు వలస కూలీలు పనిచేసుకున్నటువంటి వాళ్లకు మరి ఒక 3 నిరుపేద కుటుంబాలకు చరణ్ బర్త్డే సందర్భంగా వారికి మరి ఒక నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు మరి రాజుగారు ఈరోజు అందించడం జరుగుతుంది వారికి లయన్స్ క్లబ్ హైటెక్ సిటీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబము బాబు కూడా ఎల్లకాలము కలకాలము సుఖ సంతోషాలతోటి నిండు నూరెళ్ళు జీవించాలని రాజుగారు ఇలాంటి కార్యక్రమాలు రాబో రోజులలో అనేకం కూడా మరి పేద ప్రజల కొరకు సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి లయన్స్ క్లబ్ హైటెక్ సిటీ గత నెల 15 రోజుల నుంచి మరి అనేక కార్యక్రమాలు కరోనా వైరస్ దృష్టిలో చేయటం జరుగుతుంది గత 20 రోజుల నుంచి కూడా మా లయన్స్ క్లబ్ హైటెక్ సిటీ ప్రెసిడెంట్గా సత్యపల్రెడ్డి గారు మరి పరిశుద్ధ కార్మికులకు నిత్యము అల్పాహారం అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఒక కౌన్సిలర్గా కూడా చైతన్య సత్యపల్రెడ్డి గారు మరి అనేక నిరుపేద కుటుంబాలకు మరి ఈ యొక్క కరోనా వైరస్ దృష్ట్యా నిత్యావసర సరుకులు కూడా అందజేయటం జరుగుతుంది అంతేకాకుండా ఒక లయన్స్ క్లబ్ హైటెక్ సిటీ పరంగా కూడా మేము మరి హైటెక్ సిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క నెల 15 రోజుల నుంచి చేస్తున్నాం ఇటు హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ నుంచి హైటెక్ సిటీ కాకుండా మరి జాఫర్ నగర్ 29వ వార్డులో కూడా మరి అనేక కార్యక్రమాలు నిత్యము జరుపుతున్నాం. మంచిర్యాల ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గురువారం రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లకు చెందిన వలస కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ హాజరై వలస కార్మికుల కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు నిత్యావసర సరుకులను అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలు వలస కూలీలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ గౌడ్, రామ్ నారాయణ, కొంక శ్రీనివాస్, నాగేందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న మంచిర్యాల పట్టణంలోని తిలక్ నగర్కు చెందిన నిరుపేదలకు గురువారం మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. స్థానిక 100 ఫీట్ల రోడ్లోని లయన్స్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిలక్ నగర్కు చెందిన 35 పేద కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్తో పనులు నిలిచిపోయి ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యాధి నిర్మూలనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ మార్చి 22వ తారీఖు నుంచి ఇప్పటివరకు 25 రోజులు మరి జనజీవనం స్తంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా రోజువారీ కూలీ వలస కార్మికులు అలాగే జీవనోపాధి కోల్పోయి భోజనానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో గత 15 రోజుల నుంచి వివిధ సంస్థల ద్వారా మేము అవసరం ఉన్నటువంటి వారికి మా వాళ్ళయ్య సహాయ సహకారాన్ని మేము అందిస్తున్నాము. ఈరోజు తెలంగాణలోని 35 కుటుంబాలకు మరి ఎక్స్ఎమ్మెల్యే అరీంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్థిక సహాయంతో 15 రోజులకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను మేము అందజేయడం జరిగింది ఈరోజు. అలాగే మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి షరతులకు లోబడి కరోనా వ్యాధి నిర్మూలనకు వారు పాటించవలసిన సలహాలను సూచనలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తూ మేము 3వ తారీఖు వరకు విధించినటువంటి లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ చూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది. మరి మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు కూడా ఒక్క కరోనా కేసు కూడా ఐడెంటిఫికేషన్ కాకపోవడం అనేది అరుదనేటువంటి విషయం. దీనికి జిల్లా యంత్రాంగం యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎంతైనా ఉంది వారికి ప్రత్యేకంగా మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే 3వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాధి నిర్మూలనలో భాగస్వాములయ్యి ఇది మన దగ్గరికి రాకుండా నిర్మూలించవలసిన అవసరం ఉంది. అలాగే జిల్లాలో ఎవరూ కూడా మరి భోజనానికి ఇబ్బంది పడకుండా ఉండే అటువంటి పరిస్థితి మేము చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఎవరైనా ఇబ్బంది పడింది ఉంటే మాకు తెలియజేస్తూ తప్పకుండా మేము మా వల్లయ్య సహాయ సహకారం అందజేస్తామని తెలియజేస్తూ తిలక్నగర్ నుండి సార్ మంగళం సార్ను గెలవడం జరిగింది. సార్ మాది లేబర్ ఏరియా, ఇక్కడ మాకు సహాయం చేయాలని అడగగానే వెంటనే సార్ స్పందించి మా తిలక్నగర్లోని 3వ వార్డు ప్రజలకు సారు 25 మంది 30 మంది రాయమంటే ఒక 5 ఎక్కువ అయినా కూడా సార్ ఏమనకుండా 30 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో మన సారు చేసిన దానికి సార్ కృతజ్ఞతలు తిలక్నగర్ ప్రజల తరఫున. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నవాళ్ళు కానీ ఏదైనా సంస్థలు కానీ చేయాలి, ఎందుకంటే మాది కొంచెం లేబర్ ఏరియా, అందరూ దీని మీద కొంచెం దృష్టి పెట్టి సార్లాగా స్పందించి అందరూ మాకు సహకారాలు అందించాలని కోరుకుంటూ తిలక్నగర్ ప్రజల తరఫున నమస్కారం. బెల్లంపల్లి పట్టణంలోని బ్యాంకులు సంబంధిత ఇంటర్నెట్ కస్టమర్ సర్వీస్ సెంటర్ల వద్ద ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బ్యాంకులు కస్టమర్ సర్వీస్ సెంటర్ల వద్ద సామాజిక దూరం పాటించడం లేదని బెల్లంపల్లి సిటీ గేబులో బుధవారం ప్రసారమైన కథనానికి వన్ టౌన్ ఎస్హెచ్ఓ రాజు స్పందించారు. గురువారం ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్హెచ్ఓ సిబ్బందితో పరిశీలించారు. ఖాతాదారులు తప్పకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత బ్యాంకు మేనేజర్లతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి తగు సూచనలు చేశారు. బ్యాంకు కస్టమర్ సర్వీస్ సెంటర్ల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఖాతాదారులు గుమికూడు ఉండవద్దని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పేద ప్రజలు వలస కూలీలకు ఆపణహస్తం అందిస్తున్న మానవతావాదులు. లాక్డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కరోనాపై అవగాహన చిత్రపటాలు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలు సామాజిక దూరం స్వీయ నియంత్రణ పాటించాలని కమిషనర్ పిలుపు. లాక్డౌన్ నేపథ్యంలో తిలక్ నగర్లోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి ఆర్థిక సహాయంతో పేదలకు సరుకులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.